మన యేసు ప్రభుకు ముందు ఇస్లాం ఖురాన్ రాయబడ్డదా సార్, ఖురాన్ తర్వాత లేక మన గ్రంథం రాయబడ్డదా సార్? మొహమ్మద్ గారు ఈ ఇస్లాం మతాన్ని ప్రబోధించింది 7వ శతాబ్దములో. అందులో ఆయన చేసిన ప్రబోధనలలో అంతకు ముందున్నటువంటి గ్రంథాలను గురించి గుర్తింపు ఉంది. క్రైస్తవ్యం ఒక మతంగా చూస్తే అది 1వ శతాబ్దంలో ప్రారంభమైంది. కానీ యేసు మానవరీత్యా అప్పుడు వచ్చినప్పటికీ యేసు అప్పుడు ఉనికిలోనికి వచ్చినవాడు కాదు. ఎందుకంటే ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. సో కాబట్టి క్రీస్తు అసలు ఉనికి అప్పుడు ప్రారంభం కాలేదు, కానీ నరావతారిగా మానవ రూపంలో మనకు ప్రత్యక్షం అవడం అప్పుడు ప్రారంభమైంది. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి క్రైస్తవ్యం వచ్చిన తరువాత 600 సంవత్సరాలు గడిచిన తరువాత ఇస్లాం వచ్చింది.